నమస్కారం హర్ణి నమస్తే హర్ణి గారు చాలామంది అఫర్మేషన్స్ వచ్చేసి బ్రహ్మముహూర్తం సమయంలోనే చేయాలని కొంతమంది చెప్తున్నారు కొంతమంది మేము ఈవినింగ్ టైం చేసినా మాకు ఆ కోరికలు అనేవి తీరిని అని చెప్పి కొంతమంది కామెంట్స్ వస్తున్నాయి కొంతమంది ఏంటంటే అసలు ఎక్కడ కూర్చొని చెయ్యాలి అఫర్మేషన్స్ అనేవి ఒక ఆమె అయితే కాల్ చేసింది నేను ఇంటి బయట కూర్చొని ఉన్నాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇంటి బయట కూర్చొని ఉన్నాను ఇక్కడ కూర్చొని చేయొచ్చా లేకుంటే టెరస్ పైకి వెళ్ళి చేయాలా అని చెప్పి ఇట్లా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇది కూడా చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అసలు ఎందుకంటే మనకి చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా చదువుకో ముందు కాకరకాయ చదువుకున్నాక కేకరకాయ అన్నట్టు ప్రజలు మనం అంటే ఇన్ని నన్ను అనుకోవచ్చు తప్పుపట్టవచ్చు మనం చేయాల్సిన ఫోకస్ అంతా మనకు కావాల్సిన దాని సంకల్పమే చేయండి ఇలా చేస్తే ఇలా వెళ్తుంది అంటే ఆ చేయటం మీద ఇంప్లిమెంటేషన్ మానేసి వెనకకి అంటే మనకి ఎవ్వరికి కావాలన్నా ఏది కావాలన్నా చూడండి మనిషికి ఫోర్ శాతమే మన లైఫ్లో కావాలి ఒకరికి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ వెల్త్ మంచిగా హ్యాపీనెస్ పీస్ ఆఫ్ మైండ్ మన కోరికలు కీర్తి ప్రతిష్టలు మనం ఏదైతే అనుకున్నామో దాంట్లో సక్సెస్ సాధించడం ఈ ఐదారుకు సంబంధించి ప్ర తప్ప ఏది కూడా అవసరం ఉంటుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సంపద మన ఇంట్లో కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండటం మనం అనుకున్న దాంట్లో ఒక రిచ్ లైఫ్ని లీడ్ చేసుకోవటం ఎవరిని కదిలించండి మనకున్న ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కళ్ళు సంపాదించేది దీనికోసమే పనిచేసేది ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎలా వెళ్ళాలి ఈ ఐదు పర్సెంట్ని మనం ఎలా గ్రాస్పింగ్ చేయాలి ఈ స్టే ఈ స్టేజీకి మనం ఎలా వెళ్ళాలని వదిలేసి ఈ నైంటీ సిక్స్ పర్సెంట్ దీనికి చేరుకోకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాటిలోనే వెళ్ళిపోతాం ఇది ఎలా వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదు ఇట్లాగే వెళ్తే ఎందుకు వర్కౌట్ ఉంది ఈ రూట్లోనే ఎందుకు ఎలా వర్క్ అంటే ఆల్రెడీ గురువులు కొంతమంది చేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు దాన్ని లీడర్స్ ఎవరైతే ఉన్నారో అది స్పిరిచువల్ గురువులు తీసుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు తీసుకోవచ్చు భగవంతుడు తీసుకోవచ్చు ఎవరైనా సరే ఆ మన గురువు అనేది ఆ ప్లేస్ లో వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ రో ఈ వేలో వెళ్ళండి అని చెప్తున్నాము ఆ చేసినప్పుడు మీకు ఇంకో కొత్త వే వస్తే చేయండి అలా చేయకుండా ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలంటే చాలా మందికి ఉంది పొద్దున్న లెగాలి చేయాలి అన్నీ అనుకుంటాము మార్నింగ్ లెగిస్తాము చెప్తున్నా ఎవరైనా నైట్ షిఫ్ట్ ఉంటుంది పొద్దున్న లేగలేరు అప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ ఏంటంటే చేయలేకపోయాను చేయలేకపోయానని గిల్ట్ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఒక ప్లేస్లోనే కూర్చొని చేయమన్నాను కొంతమంది నేను మంచం మీద కూర్చోవడం అలా అంటారు కొంతమంది చైర్లో కూర్చోవడం మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు కాకపోతే మనం రోజు ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తే దాని దగ్గర పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో చేయమన్నారు ఇప్పుడు ఏ పొద్దున పడి కొంతమంది బ్రహ్మముహూర్తంలో చేయాలని అడుగుతారు ముహూర్తంలో మీరు లేగగలిగితే చేయండి వెల్ అసలు బ్రహ్మముహూర్తంలో ఎందుకు చేయాలి మనం పొద్దున్న లేస్తే ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు పక్షుల కిలకల రావాలో మంచి ప్రకృతిలోనే అనుసంధానం అయిపోయి మనం చేయటానికి మన లెగంగానే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు మనకంటే ఎవరు కూడా ఇంట్లో ముందు లేగరు మనం చేయాలనుకున్న సంకల్పాలన్నీ చక్కచక్కగా చేసేసుకొని మన పనులు ఇంట్లో పనులకు వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు మనం ఉన్నది ఎట్లా ఏ టైంకి పడుకుంటున్నాం ఒక టైం అనేది లేదు ఏ టైం పడుకున్నాం ఏ టైంకి లేస్తున్నాము పొద్దున్న లేస్తే పనులు అవ్వట్లేదు ఇంటికంటే స్ట్రెస్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఒకవేళ పొద్దునే లెగలేదు వేరే ఎక్కడికో స్కూల్ పిల్లల్ని పంపించాలి చెయ్యాలి నేను లెగంగానే అఫర్మేషన్ చెయ్యండి అన్నాను అనుకోండి మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది వంట మీద ఉంటుంది ఇంట్లో పనుల మీద ఉంటుంది మీరు ఇక్కడ మనసు పెట్టగలరా పెట్టలేరా పెట్టలేరు అందుకని మీరు లెగగలిగితే త్రీ టు ఫైవ్ మధ్యలో లేసి బ్రహ్మాండంగా చేసుకోగలిగితే చేయండి మీ సంకల్పాలు ఏంటి క్లారిటీ ప్యూరిటీ తెచ్చుకొని కాసేపు రిజిలేషన్ టెక్నిక్స్ రాసుకోవడము చేయటము మీరు ఏమనుకోవాలో పదే పదే చెప్పుకోవడము గట్టిగా బిగ్గరగా చదవండి మీ అపర్వేషన్స్ రాసుకునే కూడా బిగ్గరగా చదవండి ఇన్ కేస్ మీరు లెగలేదు చేయలేదు మీరు లేసిన తర్వాత మీ పనులు ఏమైనా అర్జెంటు పనులు ఉంటే అర్జెంటు పనులు కంప్లీట్ చేయండి ఆ కంప్లీట్ చేసేసిన తర్వాత మీ లైఫ్లో మీరు ప్రశాంతంగా కూర్చోండి ఇప్పుడు పిల్లలు తొమ్మిది ఇంటికి వెళ్ళిపోతారు అనుకో హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోతారు ఇక్కడ నేను కొంతమంది నేను ఆఫీస్కి వెళ్తాను మేడం నేను ఎప్పుడు చేయాలంటే అట్లాంటి వాళ్ళు కొంచెం ముందులేసి చేసుకోవాలి ఎందుకంటే కాళ్ళు మనం చేసుకోవాల్సిందే కదా ఇంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటి మనకే ఇచ్చుకునే వాళ్ళం టైం తర్వాత మన ఫ్యామిలీకి ఇస్తున్నాము తర్వాత అందులోనే అందరూ వస్తారు మన పిల్లలు వస్తారు నాకు టైం లేదని చాలామంది అంటారు కదా టైం లేనప్పుడు మనం ఒక్కళ్ళే రోజంతా ఆడుకున్నాము తర్వాత మన భర్తకి ఇచ్చాము మన భర్తకి ఇచ్చాక మన పిల్లలకి ఇచ్చాము మన ట్వంటీ ఫోర్త్ నుంచి టైం ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తూ కూడా అంటే మనం పెట్టుకుంటే టైమ్ను మనం ఎట్లయినా కేంద్రీకరించుకోవచ్చు అదంతా ఎవరి చేతిలో ఉంది మన చేతిలో మన చేతిలోనే ఉంది ఇవన్నీ ఏంటి సాకులు చెప్తున్నా నాకు ఈ టైంలో కుదరదు ఈ టైంలో కుదరదు అని చెప్తున్నా అలానే మేము గట్టిగా చేయమని చెప్పాము అనుకో ఈ టైంలో చేసినా మాకు ఎందుకంటే ఫోకస్ చేయలేము కాబట్టి మనకు అవ్వదు అందుకని మీరు పొద్దున్న లేచిన తర్వాత బ్రహ్మముహూర్తం చేయండి పగలు చేయండి రాత్రి చేయండి ఎప్పుడైనా చేయండి చేయాల్సిందంట త్రికణ శుద్ధిగా చేయండి మీరు ఒకవేళ లేగిస్తే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకుందాం మధ్యలో బ్రేక్ టీ బ్రేక్ అలా తీసుకుంటారు కదా ఖాళీ దొరికిన టైంలో మీకు కావాల్సిన సంకల్పాన్ని రాసుకోండి నైట్ పడుకునేటప్పుడు రాయండి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టైం రాయండి ఇప్పుడు నేను స్టార్టింగ్ నేను నాకు ఒక సంకల్పం ఉంది నేను ఏదో ఒక దాని గురించి చేసాను ఒక ప్రమోషన్ గురించి చేశాను నేను ఆ ప్రమోషన్ గురించి చేసినప్పుడు దాంట్లో నాకు కావాల్సిన ప్రమోషన్ని నేను ఒక పర్టికులర్ టైం పెట్టుకొని చేయలేదు అంటే నాకు పొద్దునే లెగంగానే నాకు పనులు అర్జెంటా ఇంట్లో పనులు నాకు ప్రయారిటీ మెయిన్ ఫ్యామిలీకి ఎక్కువ పనులు చేసేయాలి ఆ పనులకు ఇవ్వాలి ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ తర్వాత నేను ఫ్రీ అవుతాను అందుకని టెన్ నుంచి ఈవినింగ్ లోపు టెన్కి లెగంగానే నా పని కంప్లీట్ అయిపోయాక అక్కడ లెవెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ రాయటం మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు రాయడం ఈ మధ్యలో నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా ఇది అవుతుందో రాదో అవుతుందో రాదో అవుతుందో రాదో అని భయం వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ షిఫ్ట్ మళ్ళీ కూర్చొని మనకి ఏదైతే భయాలు అని కానీ ఉన్నాయో ఆ థాట్ని షిఫ్ట్ చేయాలి అంటే నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి మార్చాలి మనం మళ్ళీ నాకు ఇది ఖచ్చితంగా నేను పొందుతున్నాను నాకు అర్హత ఉంది నేను చేస్తున్నాను అన్నప్పుడు మనకి ఏదైతే రాదు అనే భయంలో నుంచి నాకు వస్తుందని పాజిటివ్లో మారే వరకు చేయాలి అలా ఒక రోజులో రెండు రోజుల్లో సాధ్యమవుతుందా అవ్వదు కొంతమందికి వన్ మంత్ పట్టచ్చు కొంతమందికి నైంటీ డేస్ పట్టచ్చు కొంతమందికి వన్ ఇయర్ పట్టవచ్చు అది పెట్టుకున్న సంకల్పాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఏ అఫర్వేషన్స్ పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఫస్ట్ మన బ్రెయిన్కి రియాలిటీకి చిన్న చిన్న కోరికలు పెట్టుకోండి స్టార్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే చిన్న కోరికలు పెట్టుకోండి ఆ కోరికను పెట్టుకుని ఒక బిజినెస్ ఒక ఫుడ్ కావాలనో లేదంటే ఒక బిర్యానీ తినాలందో లేదంటే ఒకటి చిన్న ఒక కొనుక్కోవాలనుకుందో చిన్న చిన్న ఐటమ్ మీద ప్రయోగించండి ఇప్పుడు మీకు ఆ సంకల్పాలు నెరవేరుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా నమ్మకం వస్తుంది ఆ నమ్మకం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంకా పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకోవచ్చు అప్పుడు ఒకేసారి పది రకాలైనా కూడా పెట్టుకోవచ్చు కానీ ఏది కూడా ప్రాక్టికల్గా ఉండాలి అంటే మీ బ్రెయిన్ నమ్మే విధంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా నేను వచ్చి నా కోటి రూపాయలు బ్రెయిన్ నమ్ముద్దా అసలు ఏ పోరా నువ్వేం పని చేస్తున్నావు ఎక్కడి నుంచి నీ కోటి రూపాయలు వస్తాయి అంట అయిపోయింది ఫస్ట్ ఏ కొలాబ్స్ అందుకే ప్రాక్టికల్గా పెట్టుకోండి మీరు బ్రహ్మ బ్రహ్మముహూర్తలను లేచి పెడతారా నైట్ పడుకునేది అప్పుడు రాస్తారా ఎప్పుడు రాస్తారు కాకపోతే రూల్ ప్రకారం కొన్ని మనకి సూర్యుడు పొద్దున్నే ఉదయించాలి చంద్రుడు మనకి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇలా వచ్చే కడ పడిన తర్వాత ఆరు గంటలకి సూర్యాస్తం అవుతుంది అన్నట్టుగా మీరు పొద్దున్న చేయండి నైట్ పడుకునేది అప్పుడు నేను టైం లేదు మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేయండి అన్నీ గారు కొంతమంది అనుకుంటారు బ్రహ్మ ముహూర్తం చెప్తున్నాం కదా ఈ పొద్దున్నే చేశాక మళ్ళీ మేము తిరిగి నిద్రపోవచ్చు అని కొంతమంది అడుగుతూ ఉంటారు పడుకోవచ్చు అంటారా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి పడుకుంటే ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వేసారు చేశారు పడుకున్నప్పుడు ఏం చేస్తారు అవి అవి చదివేశారు కదా మీరు అప్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి చదివేసి మీరు మధ్యలో వచ్చి చేసుకున్నారు అండ్ గట్టిగా పదే 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 గట్టిగా చదవండి మీ నోటు తోటి మీకు మీకు నోటెడ్ అయిపోవాలి ఇప్పుడు నేను ఒక కారు పొందుతున్నాను నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను నేను చెల్లించవలసినందుకీ సులభంగా సునాయాసంగా చెల్లించేస్తున్నాను నేను అనేక మార్గాల ద్వారా నేను ఒక పదివేల రూపాయలు ఎన్ని చేస్తున్నాను నాకు ప్రతిరోజు ఇక్కడికి వెళ్తున్నాను నా వర్క్స్లో నేను ప్రమోషన్ పొందుతున్నాను మనకి ఏం కావాలి ఉంటాం కదా రాసేదాన్ని మేము లోపల నుంచి ఇన్నర్గా కనెక్ట్ అయ్యేలాగా ఎమోషనల్కి అటాక్ అయ్యేలాగా మీరు ప్రతిదీ పదే 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 చెప్తూ ఉండండి ఆ కొడుకుని నిద్రపోయేంత వరకు ఒకవేళ మీకు పడుకోవాలనిపించింది అనుకో మళ్ళీ పదే 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 చెప్తూ పడుకోండి చెప్తూ పడుకున్నప్పుడు ఏమొద్ది ఇంకా అవే అవి మన మైండ్ లో రిపీట్ అవుతా ఉంటాయి మన సబ్కాన్షియస్ మైండ్ లో కూడా రిజిస్టర్ అవుతాయి మీరు లేసాక మీ పనులు చేసుకోండి చాలా చక్కగా విరించారు హర్నీ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ